బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం चाल अद्भुत हिंदुत्व हिंदुत्व प्रजाक अर्थम भाषा पवित्रमैనటువంటి శక్తివంతమైన జ్యోతిర్లింగమైన కేదార్నాథ్లో ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా ఆది శంకరాచార్య వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము అక్కడే విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరగడం చాలా సంతోషం ఆ పవిత్ర కార్యంలో ఆ ధర్మ కార్యంలో ఈ రోజు వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూడడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా అనేక ప్రభుత్వాలు పోయినాయి వారి వారి పాలన సమయంలో వారి వారి ప్రభుత్వాల సమయంలో అనేక విపత్కర పరిస్థితులు వచ్చాయి అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ధ్వంసమైనాయి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో ధూప దీప నైవేద్యం లేకుండా అనేక దేవాలయాలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కానీ మన కళ్ళెదుట మన ముందు అందరూ చూస్తున్నగానే భగవాన్ స్వరూపుడైనటువంటి ఆది శంకరాచార్య వారి యొక్క వారు తనువు చాలినటువంటి ఒక సమాధి ఇవాళ వరద విపత్తులో పోయిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు నిజంగా ఒక దృఢ సంకల్పంతో తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం నిజంగా ఇంతకంటే గొప్ప కార్యం ఇంకోటి కాదు మన రాయగాలు చూస్తానో మనం ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని పూజించి తల్లిని పూజించి ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేస్తలేదు హిందూ అని చెప్పుకోవడానికే భయపడేటువంటి పరిస్థితులు నేను హిందూనని సగర్వంగా చెప్పుకునే పరిస్థితులు గతంలో లేవు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ వర్చువల్ ద్వారా చూసినటువంటి హిందూ సమాజం కానీ సోషల్ మీడియా ద్వారా వీక్షించిన హిందూ సమాజం కానీ ఈరోజు దేశంలో ఈ పవిత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకుంటే ఈ పవిత్ర కార్యం జరిగేదా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా 370 ఆర్టికల్ రద్దు జరిగేదా ఒక్కసారి ఆలోచించండి దీన్ని కూడా మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు అరే 80% ఉన్న హిందువులనేటువంటి దేశంలో ధర్మకార్యం చేయడమే హిందుత్వం అయితే మతతత్వం అయితే అట్లాంటి ఆలోచించినటువంటి కుహన సెక్యులర్ వాళ్ళనేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక గొప్ప కార్యం నిర్వహించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఇంకా నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కేదార్నాథ్ తలుస్తూ కొలుస్తూ ముగిస్తాను భారత్ మాతకి జై జై కేదార్నాథ్ జై ఆది శంకరాచార్య వారు